ఎక్కడైనా స్కూల్ కాడ దుకాణంలో తెచ్చేదా? అంగడి అంగడి పోయేది. ఇప్పుడు అంగడి లేదు కదా, మరి ఎట్లా పరిస్థితి? ఏమన్నా పప్పులు పెసర్లు శనగలు పండించారా? మీరు కూడా వేసుకోవాలి, కొంచెం కూరగాయలు పెట్టుకోవాలి, చెట్లకు అదో ఇదో నీళ్ళ ప్రాబ్లం అయిపోయింది. బోరింగ్ పని చేయట్లే? ఒకటే ఉన్నాయి. మీరు అందరు కూడా ఇక ఇంకొక 13-15 రోజులు దాకా బయటకు వెళ్ళేది లేదు. రేషన్ బియ్యం రాని వాళ్ళకి ఇప్పుడు మనం బియ్యం ఇస్తాం, మీరు పంచుకోండి, కూరగాయలు ఇస్తాము. అట్లనే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చేయి ఇవ్వద్దు, ఇట్లా నమస్తే పెట్టాలి. చేయి ఎవరికి ఇవ్వద్దు, సరేనా? మీకు ఆశా వర్కర్ వస్తుందా? రావట్లేదు. అంగన్వాడి పంపిస్తాందా? ఇస్తాందా పిల్లలకు కొడుగుడ్లు అవి ఇస్తారా? బడి లేదు కానీ మనం పెట్టే స్కూల్ నడుపుతాగా. వీళ్ళందరూ మా పిల్లలే, నీళ్ళు మా బడి పిల్లలేనా? కరోనా అయిపోయినాక మళ్ళీ బడి చేద్దాం, మనం సొంతంగా నడిపిస్తాం. ఎందుకంటే మధ్యలో ఆగిపోయింది కదా బడి, మరి పిల్లలకు చదువు రాదు, ఇబ్బంది అవుతాయని నేను అక్కడ ఇక్కడ చేసి స్కూల్ నడిపిద్దామని నడిపిస్తా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ నడిపిద్దాం. మీరు అందరూ కూడా మీకు గొంతు నొప్పి వచ్చినా, తుమ్ములు వచ్చినా, దగ్గు బాగా వచ్చినా, తలనొచ్చినా, జ్వరం వచ్చినా, కాళ్ళు చేతులు గుంజినా వెంటనే ఆశా వర్కర్కి చెప్పండి, లేకుంటే అంగన్వాడికి చెప్పండి, లేకుంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీ దగ్గర, లేకుంటే ఇచ్చిపోతాం, లేకుంటే మన నల్లపురం నుంచి సీనియర్ ఇట్లా వస్తారు వాళ్ళకైనా చెప్పండి, లేకుంటే మీరు ఫోన్ చేయండి మాకు. అది అట్లా వచ్చిందంటే మన కరోనా తరిగినట్టు, అర్థమైంది కదా? అది రాకుండా ఉండాలంటే ఎవరికి చెయ్యి కలపద్దు, అలాయి బలాయి తీసుకోవద్దు. మనం తినేది పిల్లలకి అన్నం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.